ఉంటుంది. మరి మేము డిసెంబర్ 2న విడుదల చేయడం జరిగింది సినిమా. డిసెంబర్ 2 అంటే అసలు సీజనే కాదు, చాలామంది మరి అసలు ఈ కరోనా పాండమిక్ ఈ మహమ్మారి ఆ భయంలో ఉన్నారు జనం. థియేటర్లకు వస్తారా, జనం వచ్చి సినిమా చూస్తారా అన్న, ఇప్పుడు ఎవరు ముందు వెళ్తే వాళ్ళ వెనకాల వెళ్దాం అన్న ఒక పాపం ఆ భయాందోళనలో ఉంది ఇండస్ట్రీ, ఉండడం సహజం. అటువంటి భయాందోళనలో మరి నిర్మాత గారు మరి ఎప్పుడన్నట్టు చెదరక బెదరక తలవంచక ముందుకు సాగిపోయి మన ఈ అఖండ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేసినందుకు, మరి ఆ చిత్రాన్ని ప్రజలు ప్రేక్షక దేవుడు ఇంత అభిమానించినందుకు, అలాగే మా అభిమానులందరినీ కూడా తృప్తిపరిచినందుకు ముందుగా అటువంటి ఒక ధైర్యమైన ఒక నిర్ణయం తీసుకున్న మా నిర్మాతలకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంటే మొట్టమొదటి ఒక తొలి అంకురం, తొలి ఘట్టం, మళ్ళీ ఒక ఈ కరోనా పాండమిక్ తర్వాత మన సినిమా రిలీజ్ విడుదల కావడం, అప్పటి నుంచే మొదలైంది సంక్రాంతి పండగ. ఇందాక చెప్పినట్టు ఎక్కడికక్కడ ప్రజలు తిరణాలకు వెళ్ళినట్టు బండ్లు కట్టుకుని అలాగే మన వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా, అంటే ప్యాన్ ఇండియా సినిమా అయింది ఇది, ఇప్పుడు ప్యాన్ వరల్డ్ సినిమా అయింది, వాళ్ళు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఈ సినిమా గురించి. మనమే కాదు, తెలుగు వాళ్ళమే కాదు, లేకపోతే భారతీయులమే కాదు, ఇవాళ పొద్దునే చూశాను పాకిస్తాన్లో కూడా అక్కడ వాళ్ళు ఎవరో నాకు వాట్సాప్ చేశారు, అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటాం మన సినిమా గురించి, మన పాకిస్తాన్లో మన అఖండ సినిమా గురించి. సో అంత అద్భుతమైన, అంటే ఇది ఇప్పుడు ఇందాక అన్నారు మా బోయపాటి గారు మా కాంబినేషన్లో సినిమా అనగానే అన్నా, నేను కాంబినేషన్ అంటే అన్నాను, మరి కాంబినేషన్ ఎటువంటి సినిమా కాదండి, ప్రజల ఎక్స్పెక్టేషను మన ఎక్స్పెక్టేషన్ కంటే కూడా. ఎందుకంటే మేము సినిమా చేసినప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలాసార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది, మేము ఒక లెజెండ్ చేసేటప్పుడు సినిమా గురించి కానీ, లేకపోతే మన అఖండ చేసేటప్పుడు ఒక లెజెండ్ గురించి కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు చర్చించుకోలేదు. మన పనేంటి, మనం చిత్తశుద్ధితో దాని మీద మన పని మీద మనకి గౌరవంతో ఒక నమ్మకంతో మనం చేసుకుంటూ వెళ్తే ఫలితం ఆ భగవంతుడు చూసుకుంటాడని. అలాగే ఈ అఖండ యొక్క విజయం కూడా ఆ భగవంతుడి యొక్క ఫలితమే. అంటే కృషితో నాస్తి దుర్భిక్ష ఉంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇవాళ అంటున్నారు అందరూ సినిమాలో ఏదో బాలకృష్ణ చూస్తే ఏదో శివుడిని చూసినట్టుందనో అని, అంటే మనుషుల్లో దేవుడు అంటాం, అంటే మన పనే మనకి దేవుడు. అలాగే ప్రజలకు మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, ఇప్పుడు ఇవాళ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అన్న వస్త్రాలన్నీ అవసరాలతో పాటు మనిషి సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు, ఒక ఎవ్రీడే ఎసెన్షియల్ కమోడిటీ, నిత్యావసర వస్తువు సినిమా. అటువంటి మరి సినిమా ఎలా ఉండాలి దాని అన్న, అటు ఆ వైపు నుంచి మన నిర్మాతలు మన దర్శకులు వాళ్ళందరూ ఆలోచించవలసిన విషయం అయితే, మరి ఆ సినిమాకి సంబంధించిన మరి మిగతా అంటే పారాఫే అంటే దానికి సంబంధించిన ప్యాడింగ్, అంటే ఏ నటులు దాంట్లోకి ఇమ్మడతారు ఆ పాత్రలోకి, అలాగే ఏది ఎలా ఉండాలి మ్యూజిక్ విషయం నుంచి కూడా అన్నీ కూడా ఆలోచించవలసిన విషయం, ఎటువంటి కొత్త రకమైన సినిమాని మనం అందజేయగలుగుతాం అన్న తపన ఉండవలసింది మన ఇండస్ట్రీలో, ముఖ్యంగా మన నిర్మాతలకి దర్శకులు కానీ తెలియజేసుకుంటున్నాను. నాకు బోయపాటి గారికి ఎప్పుడు డిస్కషన్ ఏం జరగదు సబ్జెక్ట్ గురించి, మాకు కట్టే కొట్టే తెచ్చి అంతే రాముడు అదే వచ్చాడు చూశాడు గెలిచాడు అంతే, ఈ మూడే మాకు తెలిసింది. ఆ తర్వాత ఆ సినిమా గురించి సీన్స్ గురించి కానీ ఏది నేను డిస్కషన్ చేయడం కానీ చెప్పడానికి వచ్చినా కూడా నేను తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాను ఎప్పుడు, ఎందుకంటే మాకున్న ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం. అలాగే సినిమాలో మరి ఎంతో మంది నటీనటులు మరి కొత్త కొత్త పాత్రలో వాళ్ళు ఆవిష్కరించబడ్డారు, జగపతి బాబు గారు మరి లెజెండ్లో ఒక ప్రతినాయకుడిగా చేసిన ఆయన ఇందులో ఒక నాయకుడితో సమానంగా ఒక గోరా గురువుగా ఆయన చేయడం, మన బెదర్ శ్రీకాంత్ గారు కుటుంబ కథ కథానాయకుడు
కథల కథన ఇక్కడ మరి ఎంత అద్భుతంగా ఆయన రౌద్రం ఆయన కొత్త వేషధారణలో వాచకములు ఆహార్యంలో కానీ ఎంత అద్భుతంగా ఎంతో బ్రహ్మాండంగా ఆవిష్కరించారు మన దర్శకులు కూడా ఆ పాత్రల్ని. అలాగే తల్లి పాత్ర వేసిన విజయ్ గారు ఎంతో అద్భుతంగా ఇవాళ కూడా సీను ఏదో వాగ్రత సంపర్కతో వాగ్రత పతిపతే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం ఇక